మీరు అన్ఎడ్యుకేటెడ్ అని తెలిసింది. సో అంతగా ఏం చదువుకోలేదు ఫిఫ్త్ క్లాస్ వరకు. అండ్ వారసత్వ సంపద చూస్తే అది కూడా లేదు, తాతలు ఇచ్చింది, వెనకాల నుంచి వచ్చింది కూడా ఏం లేదు. సో ఇలాంటి కిరణ్ కుమార్ గారు 10,000 కోట్ల రూపాయల స్వర్ణ సామ్రాజ్యానికి ఎలా అధిపతి అయ్యారు? లేదు, మా అప్పుడు ఫస్ట్ అంటే నా లైఫ్ హిస్టరీ ఆల్రెడీ చాలామంది చెప్పినాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. నాకు అసలు చదువు అయితే బుర్రకి ఎక్కేది లేదనమాట. తర్వాత వచ్చేసి మా ఫాదర్ కొన్ని కొన్ని హార్డ్ వర్డ్స్ నాకు చెప్పినారనమాట, అసలు దేనికి పనికిరావు, నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, నేను తెలుసుకొని 4 రోజులు ఏడేస్తాము, మర్చిపోతాము అనే మాట కూడా చెప్పారు నాకు. ఇది ఏంటంటే డబ్బులు సంపాదిస్తేనే మనిషికి విలువ అంట. మా అన్న ఉండే, మా ఇంకొక నా బ్రదర్ ఉందన్నమాట, ఆయన అంతే కొంచెం చదివిన అనమాట, ఆయనకి లెక్కలు అన్నీ తెలుసు. సో ఆయన ఎట్టైనా బతుకుతాడు, నువ్వు దేనికి పనికిరావు, ఏం చేస్తావు అని చెప్పేసి అంటే బాగున్నప్పుడు ఇప్పుడు అడగాలి, అడిగి తినాలన్నా కూడా కాళ్ళ చేతులు ఉండకూడదు కదా, ఎవరు ఇచ్చి వేసేదానికి బాగున్నాను, దేవుడు దేవుళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి. సో సరే ఎట్టైనా చేసి ఒక డబ్బులు సంపాదించాలా అనే ఇదిలో ఒక మైండ్లో వచ్చిందన్నమాట. సో అక్కడి నుంచి ఆ పట్టుదలతో నాకు 8-9 ఇయర్స్ నుంచే నేను డబ్బులు సంపాదించాలా అనే ప్లాన్లో. సో మీకు అప్పుడు అనిపించలేదా నాన్నగారు ఇంత ఇలా చెప్తున్నారు చదువుకోవాలి ఆ విధంగా వద్దామని అనిపించలేదా మీకు? చదువు అసలు బుర్రకి ఎక్కేదే లేదు. ఓకే, అసలు చదువు ఉండేది నాకు, నాకు చదువుకి సంబంధమే ఉండదు అన్నమాట. ఈరోజు దాకా కూడా నాకు నిజం చెప్పాలంటే నా పిల్లకాయల పేరు కానీ, నేను ఈరోజు దాకా లలిత జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రాసింది ఎక్కడ ఒక అక్షరం చూపించినా కూడా మీరు ఏం చెప్తే అది. ఓకే, మీకు ఇప్పుడు ఎప్పుడైనా అనిపించిందా అయ్యో నేను ఇలా అన్ఎడ్యుకేటెడ్గా ఉండకూడదు, నేను చదవాలి చేయాలి అని ఎప్పుడైనా అనిపించిందా? ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు అనిపిస్తుంది కానీ ప్రయోజనం లేదు. టైం లేదంటారా, ఇంట్రెస్ట్ లేదంటారా? ఇప్పటికీ ఇంట్రెస్ట్ లేదు. నా పని జరుగుతూ ఉంది కదా. ఓకే, సో దానివల్ల నా పని ఏం ఆగలేదు. ఇప్పుడు నా కడ అందరూ బీఏ చేసే వాళ్ళందరూ స్టాఫ్స్ ఉన్నారు, సో నైస్లీ దే ఆర్ టేకింగ్ కేర్. చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నారు, లీగల్లో చూసేదానికి అడ్వొకేట్ టీమ్ ఉంది. సో నాకు ఇప్పుడు చదువుగా పెద్దగా అవసరం అనిపించలేదు. ఓకే, కానీ అన్నింటిలో నేను ఇన్వాల్వ్ అవుతా, ఆడిటింగ్లో ఇన్వాల్వ్ అవుతా, లీగల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతా, అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతా. సో ఇప్పటికీ మేము విన్నాము ఈ 10,000 కోట్ల రూపాయలకి లలిత జ్యువెలరీస్ అధినేత అయ్యింది. మీరు ఇప్పటికీ కరెన్సీ లెక్క పెట్టేటప్పుడు వస్తే ఎక్కువ వస్తాయి లేదంటే తక్కువ వస్తాయి అని విన్నాము. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? 100% నిజం. నేను అసలు లెక్కే పెట్టను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లెక్కే పెట్టను. ఏదన్నా లెక్క పెట్టే అవసరం వచ్చినప్పుడు ఎదురు వాళ్ళకే ఇచ్చేస్తాను, బాబు లెక్క పెట్టుకొని దీంట్లో నుంచి నేను ఎంత తీసుకోమా అని చెప్తా, కానీ నేను లెక్క పెట్టను. నేను లెక్క పెడితే దాంట్లో ఏమొద్దంటే ఇప్పుడు నాకు 100 నోట్లు ఇచ్చారండి, అది 104 రావచ్చు, 96 రావచ్చు. 96 వచ్చినప్పుడు నేనేమంటున్నానంటే డబ్బులు తక్కువ ఇచ్చారని అంటాను, నేను ఎక్కువ ఇచ్చారంటే ఎక్కువ పోతాయి. సో నేను ఆ పనికే పోనన్నమాట. నేను ఈరోజు దాకా బండి లెక్క పెట్టలేదు, లెక్క పెట్టే అంత పని కూడా రాలేదు. ఓకే, మీరు ఈరోజు ఈ స్థాయికి రావడానికి ఎవరు అంటే మొదటికి మీరు ఎవరి పేరు చెప్తారు? నేను నా పేరే చెప్తా. మీ పేరే చెప్తా? ఓకే. నేను అనుకోవడం ఏంటంటే అప్పట్లో అమ్మ గాజులు అమ్మేసి, అంటే స్టార్టింగ్ అనేది మదర్ గాజులు అమ్మే వ్యాపారం స్టార్ట్ చేసిన, కానీ కష్టము టైమింగ్ నాకు ఎవరు చెప్పినా కూడా నేను వినేది లేదన్నమాట. నేను కొంచెం సంపాదించిన తర్వాత మా అమ్మ చెప్పేది, నువ్వు ఇంట్లో ఉండేది లేదు, నువ్వు రాగానే ఇప్పుడు ఏమవుతుంటే నైట్ 3:00 వచ్చాను అనుకోండి, మళ్ళీ 3:00 వచ్చినంటే 4:00 4:30 ఇంట్లో నుంచి వెళ్ళిపోతా బయటికి వర్కర్స్ కాడికి. ఒకరోజు నా నిద్రపోవచ్చు కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా, కానీ నాకు ఆ టైంలో ఎట్టంటే డబ్బులు లేదు మనకాడ. నాకు ప్రతి ఒక్క నిమిషము నేను డబ్బులు సంపాదిస్తున్నాను అనేది నాకు ఫీలింగ్ వచ్చింది. సో ప్రతి ఒక్క నిమిషము నేను వర్క్ చేస్తున్నాను, ఒక్కొక్క నిమిషం నేను గమ్ము కూర్చున్నానంటే నాకు లాస్ అయినట్టు అనుకుంటాను. సో ఆ దాంట్లోనే పోయి ఈరోజు దాకా నేను దాన్ని స్టాప్ చేయలేదు. ఓకే, 1996లో మీరు లలిత జ్యువెలరీస్ ఓనర్ అయిన కందస్వామి గారి దగ్గర వర్కర్గా చేసినట్టు తెలుసు? నేను 1992లో లలిత జ్యువెలరీకి సప్లై చేసేవాడిని. ఓకే, సప్లై చేసేవాడిని. దే ఆర్ డూయింగ్ గుడ్ అంటే నన్ను ఈ రోజుకి ఈ లెవెల్కి తీసుకొచ్చిందంటే నాకు దాంట్లో 75% భాగం లలిత జ్యువెలరీ ఉంది. మిగతా వాళ్ళకి కూడా నేను సప్లై చేసేవాడిని, కానీ లలిత జ్యువెలరీకి పోయి ఆ అంగట్లో పోయిన కూర్చొని మంచినీళ్ళి నాకు టీ అని నా సొంత అంగడిలాగా దాన్ని భావించేవాడిని. ఓకే, వాళ్ళు కూడా నన్ను సొంత కొడుకులాగా చూసేవాళ్ళు అనమాట. ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ వాళ్ళే చేసినారు. 1996లో నాకు తెలిసింది లలిత జ్యువెలరీ కొంచెం స్ట్రగల్ చేస్తుంది. వాళ్ళు ఏమంటే మిస్టర్ కందస్వామికి
ఆరు మంది డాటర్స్ అనమాట. సో వాళ్ళ హస్బెండ్ అంటే వాళ్ళ అల్లుడు చూసేవాళ్ళు మేనేజ్మెంట్. ఆయన పెద్ద ఆయన వచ్చేసి ఏజ్డ్ పర్సన్, కృష్ణకంద స్వామి. సో ఆయన ఎంతవరకు అంటే వ్యాపారం చేసుకోవడం చూసి కస్టమర్ వస్తారు, మాట్లాడతారు, అమ్ముతారు, అంతవరకు ఆయన డ్యూటీ. ఆ ఫైనాన్స్, ఆ డబ్బులు, గత గోల్డ్ కొన్నారు ఏం చేశారు, ఆయన దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు ఆయనది. తర్వాత ఈ షాప్ ప్రాబ్లం అయ్యే కలిగి అందరూ వదిలేసి వెళ్ళిపోయారు, పెద్ద ఆయన ఒక్కడనే ఉన్నారు. సో నాకు 1996 నుంచి నేను అన్నీ చూస్తూనే ఉన్నాను, కానీ ఒక్కరోజు కూడా నేను వాళ్ళతో ఈ విషయంగా మాట్లాడలేదు. 1999లో ఫిబ్రవరి నెల 23వ తేదీ నైట్ ఒక 8:30 9 o'clock అయి ఉంటుంది, నేను ఎట్టైనా పెద్దాన్ని కలవాలా, చాలా రోజులు అయిపోయింది, నేను డబ్బుల కోసం కలవాలన్నా కూడా కాదు, జస్ట్ ఆయన్ని చూడాలని చెప్పి నేను వాళ్ళ బేస్మెంట్లో ఆఫీస్ ఉండేది. సో బేస్మెంట్ పోయినాను, పోతే వాళ్ళు ఆడిటర్స్, వాళ్ళు ఆయన కొడుకు కొడుకు ఉన్నాడు, ఆయన కొడుకు ఇంకా 5-6 మంది ఉన్నారు, నాకెవరో తెలీదు కూడా. సో పెద్దాన్ని చూసి నేను మాట్లాడే ఏమైందంటే ఆయన రాంగ్ అని నా చేయి పట్టుకుని ఆయన ఏడ్చేశారన్నమాట, నేను కిరణ్ సూసైడ్ చేసుకుంటాను, నేను అందరు డబ్బులు ఇవ్వాలా, నా వల్ల నేనేం చేయలేదు, నేను లైఫ్లో టీ కూడా తాగలేదు, ఆయన వర్షన్ ఆయన చెప్పారన్నమాట. సో మొత్తం లాస్ అయిపోతుంది, ఇంకా నేను బతికి కూడా ఏం చేస్తాను, ఒకటి నేను జైలు పోవాలి, నేను ఈ వయసులో జైలు పోయి ఏం చేస్తాను. ఆ టైంలో ఆయనకి 72 నేను చచ్చిపోతాను, ఇంకా నేను ఒకటి జైలు పోవాలా లేదంటే చచ్చిపోతాను నేను, నాకు అర్థం కాల ఎందుకు ఆ పెద్ద అనేట మాట్లాడుతున్నాను చెప్పేసి నేను రూమ్లోకి పోయినా, ఏమైంది అని అడిగిన, ఇంత ఇవ్వాలా, అంత ప్రాబ్లం అయిందన్న, అది ఇచ్చేస్తే ప్రాబ్లం సాల్వ్ అని అన్న. వాళ్ళందరూ నా సైట్నే చూశారన్నమాట, అది ఏముంది నేను ఇచ్చేస్తానన్నా, అప్పుడు షాప్ని కొనేస్తున్నావా అన్నారు. ఏం నాకేం ప్రాబ్లం లేదు, ఎట్లా చెప్తే అట్లా చేస్తాను. సో అప్పటికే మీరు సెటిల్ అయిపోయారా అంటే? సెటిల్ అయిపోయింది. అప్పటికే మీరు 1996లోనే లలిత జ్యువెలర్స్ లో వర్క్ చేస్తున్నారు? వర్క్ కాదు, నేను లలిత జ్యువెలరీలో సప్లయర్, నేను బజార్ ఫుల్గా సప్లయర్, కానీ నా ఆఫీస్, నా ఇల్లు, నా మ్యాక్సిమం టైం వచ్చి లలిత జ్యువెలరీ. సో నేను అక్కడ గమ్ముగా ఉంటాను కదా, అక్కడ కూడా వర్క్ చేస్తాను, అక్కడ కూడా కస్టమర్ వస్తే వాళ్ళతో మాట్లాడేది, డిస్ప్లే సరి చేయమని చెప్పేది, లేకపోతే ఏమైనా ఉంటే అక్కడ పనిచేసేది, అది ఎట్లీస్ట్ క్లీనింగ్తో సహా కూడా నేను చూస్తాను అక్కడ. ఓకే, సో ఇది ఒక నా అంగడి లాగా అనమాట, నా షాప్ లాగా. అయితే మీరు 1999లో లలిత జ్యువెలర్స్ ని ఓన్ గా ఫిబ్రవరి 23వ తేదీ జరిగింది. సో అంత ధైర్యంగా ఎలా తీసుకున్నారు అసలు? ఎందుకంటే ఆల్రెడీ హాస్టల్లో ఉన్న సంస్థ లేదు, ఆ పెద్ద ఆయనకి ఏం జరగకూడదు, ఎందుకంటే నాకు ఏం లేనప్పుడు ఈ లెవెల్కి నేను వచ్చిన కారణమే లలిత జ్యువెలరీ. ఈరోజు లలిత జ్యువెలరీకి ఏమైనా జరిగితే నేను సంపాదించింది వృధా, వేస్ట్ అనిపించింది నాకు. ఈ కంపెనీ ఎట్టైనా కాపాడాలని చెప్పేసి నేను ఓకే అని చెప్తే నైట్ 12:00, 1:00 సైన్ పెట్టేశారు. నాకేం సంతకాలు తీసుకున్నారు, ఏం చేసుకున్నారో నాకు తెలీదు. ఆ రోజు మార్నింగ్ చూస్తే మేనేజింగ్ డైరెక్టర్ కమ్ చైర్మన్ నేనే లలిత జ్యువెలరీకి, రెండు పోస్టింగే నాకు, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్.